ప్రార్థనకు వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు దాసులుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఉపవాస ప్రార్థన జీవిత విధానము అనే అంశం మీద మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. ఫాస్టింగ్ ప్రేయర్ ఎ లైఫ్ స్టైల్ ఫర్ క్రిస్టియన్, అంటే క్రైస్తవునికి ఇది ఒక జీవిత విధానముగా మారిపోవాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడము దేవునికి ఇష్టం. ఉపవాస ప్రార్థన వలన మనము ఇంకా గొప్ప కార్యాలు ప్రభు కొరకు సాధించాలి. మన కుటుంబాల్లో విజయం చూడాలి, మన వ్యక్తిగత జీవితంలో కూడా అద్భుతాలు చూడాలి. మనకు వీలు కాని కార్యాలన్నీ కూడా దేవునికి చేతనవుతుంది. కాబట్టి దేవుడు తన కార్యాన్ని అంటే మన జీవితాల్లో చేయాలంటే తప్పకుండా మనం ఉపవసించి ప్రార్థన చేయాలి. సైతాను శక్తులను, చీకటి శక్తులను, మరి కొన్ని దురాత్మలను పారద్రోలడానికి ఉపవాస ప్రార్థన విశ్వాసికి చాలా అవసరమని అపొస్తలుల కార్యం 16:16 కూతోను దయ్యం పట్టిన మరి ఒక చిన్నదాన్ని భక్తులు పౌలు శీల మరి లూకా కూడా ఉన్నాడు, వీరు యేసు నామము ఉచ్చాటన చేయడం ద్వారా ఆ దురాత్మ ఆ బాలిక నుండి ఏమవుతుంది, వదిలిపోతుంది. నీ చుట్టూ చాలా చీకటి ఆత్మలు ఉంటూ ఉంటుంది, నిన్ను చెడుగా ప్రేరేపిస్తుంది, నీ వినాశమే కోరుతుంది అన్నమాట. అంటే నీవు బాగుండాలి, సర్వసమృద్ధిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, జీవము కలిగి ఉండాలి, ప్రభువులో ఉండాలి అని కాకుండా నిన్ను ప్రభు నుండి బయట తొలగించడానికి ఉన్న దురాత్మ శక్తులు అన్నమాట. పైథాన్ స్పిరిట్ అంటే ఏంటి, పూతోను ఆత్మ ఏంటంటే దేవుని నుండి దేవుని ప్రజలను ఏం చేస్తుంది, డీలింక్ చేసేస్తుంది. గుడికి రాకుండా ఉండడం, పాటలు పాడకుండా ఉండడం, ప్రార్థన అంటే విసుక్కోవడం, పరిశుద్ధ గ్రంథాన్ని పఠించకపోవడం, ఉపవాసము చేయకుండా ఉండడం, భక్తుల ఆత్మతో ప్రవచించిన లేక బోధించిన కార్యాలను నమ్మకపోవడం, పరిశుద్ధ గ్రంథంలోని సత్యాలను నెట్టివేయడం, అశ్రద్ధ చేయడం, ఇవన్నీ కూడా స్పిరిట్ ఈవిల్ స్పిరిట్ వర్క్ అన్నమాట. కనుక ఇది చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నిద్రమత్తు, సోమరితనం, విసుకు, భయము, ఆందోళన, పిరికితనము, అనుమానము, సందేహం, ఇవన్నీ కూడా వీటితో దేవుడిచ్చే గొప్ప దీవెనల నుండి అది నిన్ను వైదొలగించేస్తుంది, నీ గమ్యాన్ని గురిని చెదరగొట్టేస్తుంది, దేవునితో ఉన్న బంధాన్ని త్రెంచేస్తుంది. తర్వాత నిన్ను అది వాటేసుకుంటుందంట. ఈ పైథాన్ స్పిరిట్ అనేది నిన్ను మొత్తంగా వాటేసుకుని నిన్ను పిండేస్తుంది అన్నమాట. నీలో ఉన్న ఊపిరి పోయే రీతిగా అది నిన్ను నలిపి పట్టుకుంటుంది. అంత పవర్ఫుల్ అన్నమాట ఇది. అయితే నీలో ఉన్న పరిశుద్ధాత్మన నియంత్రణ ఏం చేస్తుంది, గెంటేస్తుంది. యు లూజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అంటే ఇంత ప్రమాదకరమైన ఇలాంటి ఒక పూతోను దయ్యము పైథాన్ స్పిరిట్ గురించి పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల కార్యం 16:16 ఉంది. కానీ నేను ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదివినాను, అది చదువుకుంటూ వెళ్ళిపోయినాను. కానీ దర్శనం చూసిన తర్వాతనే ఇది ఏంటి అని నేను రీసెర్చ్ చేయడం, మరి దానికి ఆధారంగా నాకు ఆధారాలు పరిశుద్ధ గ్రంథంలో దొరకడం, ఇవన్నీ చాలా అద్భుతంగా నాకు అనిపించింది. కీడు తన ప్రజలకు జరగడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే భక్తులు ప్రార్థన చేసినప్పుడు కీడు రాకుండా నన్ను కాపాడు. మరి కీడు ఎవరు తెస్తున్నారు? సాధారణే వాడు కీడు వనుతాడు, నాశనం చేస్తాడు, హత్య చేస్తాడు, దొంగతనం చేస్తాడు, నిన్ను లూట్ చేసేస్తాడు, నిన్ను పాడు చేసేది ఎవరో కాదు సాతాను. అందుకే నీవు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడే ఈ చీకటి శక్తులు వణికిపోతాయి అన్నమాట.
అందుకే మరి పరిశుద్ధ గ్రంథంలో మార్క్ 9:29లో మేమెందుకు విడగొట్టలేకపోయినాము సాతాను అంటే ప్రభు ఏమని సమాధానం ఇస్తాడు? ఇది ప్రార్థన మరి ఉపవాసం వల్లనే కానీ మరి దేని వల్ల ఇలాంటిది వదిలిపోవట అసాధ్యం. అంటే ఇలాంటివన్నీ కూడా వదిలిపోయేది దేని ద్వారా? ప్రార్థన ఉపవాసం ద్వారా. మరి ప్రార్థన చేయనియదు ఈ సైతాను. మోకరించడానికి నీకు అనేకమైన సాకులు ఉంటాయన్నమాట. సమయం లేదని నిన్ను చాలా పనులలో పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. నీకు అసలు తోచదు, ఏం తోచదు. ఏంటంటే ఇవి ప్రార్థన అన్నీ చేశాను ఈరోజు కానీ ప్రార్థన చేయలేదు ఎందుకు? అది నువ్వు గుర్తించాలి. అంటే నిన్ను పతనము చేయడానికి ఇదొక ఎత్తు, సాతాను యొక్క ఎత్తు ఉన్నది. నిన్ను ప్రార్థన చేయకుండా ఉండడానికి నీకు ఎన్ని పనిపాట్లు చెప్పింది, ఎన్ని పనులు చేసేస్తున్నావు నువ్వు, కానీ ప్రార్థనకు మాత్రమే సమయం లేదా? అది కూడా దాని ఒక తంత్రం అన్నమాట, అది గుర్తుపట్టాలి. ఉపవాసం ఉండడానికి దానికి అస్సలు నిన్ను ఒప్పుకోదు. నీకు అనేకమైన నీకు కారణాలు తీసుకొని వస్తుంది నీ ముందు. నీకు జబ్బు ఉంది జాగ్రత్త, నువ్వు చచ్చిపోతావు జాగ్రత్త, నువ్వు పడిపోతావు జాగ్రత్త, ఇవన్నీ చెప్పేది ప్రభు కాదు, ఇవన్నీ చెప్పేది ఎవరు? సాతానుడే. అంటే వానికి విశ్వాసి ఉపవసించి ప్రార్థన చేస్తే వాని తంత్రాలన్నీ కూడా జరగకుండా అయిపోతుంది. కాబట్టి అనేకమైన కారణాలు నీ చెవిలో ఊదుతూ ఉంటుంది. అప్పుడు నువ్వేమనాలి? అది గుర్తుపట్టాలి. ఇది ఎవరి పన్నాగం? ఇది సాతాను. అందుకే సాతాను ఓడించడానికిన్న గొప్ప ఉపాయము యుద్ధోపకరణాలు. అందుకే అంటాడు పౌలు, అంటున్నాడు మేము పోరాడున్నది మనుషులతో కాదు, మేము అంధకార సంబంధులకు లోకనాథులతో దురాత్మ సమూహంతో మేము ఏం చేస్తున్నాము పోరాడు. ఇవన్నీ దురాత్మలు అన్నమాట, ఈవిల్ స్పిరిట్స్. ఉన్నటువంటి కుటుంబంలో పెద్ద గలాటా చెలరాగుతుంది. నువ్వు అనుకుంటావు ఆ వ్యక్తికి బుద్ధే లేదు ఎప్పుడు కొట్లాడుతాడని. కాదు, అసలు ఎవరు దూరినరు ఆయన లోపల? సైత. ఆమె లోపల ఎవరు దూరినారు? సాతాను. అంటే ఒక చల్లరి అల్లరి. దేవుడు అల్లరికి కర్త కాడు, కానీ సాతానుడు అల్లరికి కర్త. అది గుర్తుపట్టాలన్నమాట. సంఘాల్లో, కుటుంబాల్లో, అన్నదమ్ముల మధ్యలో, అత్త కోడల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రులకు మధ్యలో చిచ్చులు రేపుతాడు అనమాట. అప్పుడు గుర్తుపట్టాలి. అప్పుడు వాడిని ఓడించడానికి ఉన్న విద్యలే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం అనమాట. దేవుని స్తోత్రం. ఈ 35వ ప్రసంగం కూడా దేని కొరకు అంటే సాతాను జయించడానికి. పండుగ రాగానే మనం ఇల్లంతా దులుపుతాం కదా, సాలెపురు జాలలు అవి ఇవి అంతా పెద్ద కట్టెకు అది జాడు కట్టేసి అన్నీ దులుపుతుంటాం. మనం దులపడంలో చాలా హుషారు ఉన్నాం, కానీ ఆ సాలెపురుగు చంపడం మనకు చేత కావడం లేదు. కానీ సాలెపురుగే చచ్చిపోయింది అనుకో, ఆ జాలలు వస్తాయా? రానే రా. హల్లెలూయా చెప్దాం ఒకసారి. మనకి ఎప్పుడు దులుపుకుంటుంటాం, దులుపుకుంటుంటాం, ప్రార్థన చేస్తాం దులుపుతాం, ప్రార్థన చేస్తాం దులుపుతాం. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? యు అటాక్ ద డెవిల్. నువ్వు ఆ సాలెపురుగునే నువ్వేం చేయాలి? చంపేయాలి. అప్పుడు నీకు ఈ జాలలతో సమస్యనే ఉండదు. అలాగే నీవు పోరాడినది సాతాన్తో పోరాడుతున్నావు, అది ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు సాతానుడు ఓడిపోతాడనే సంగతి మరి జ్ఞాపకము చేసుకోవాలి. ఈరోజు ఉపవాస ప్రార్థన నీ జీవిత విధానంగా మారిపోవాలి. నేను కూడా ప్రార్థన చేసిన నా జీవిత విధానంగా మార్చి ప్రభా. మనం సంఘంలో ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాం. కొన్నిసార్లు శరీరం అనుకూలించలేదని, సమయం లేదని, పనులు ఎక్కువగా ఉన్నాయని ఆ ఉపవాసం మానుకుంటాం. అది దేవుని చిత్తం కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సాతాను తెచ్చిపెట్టే సాకులు మాత్రమే నిన్ను అణగదొరకడానికి ప్రయత్నిస్తున్నాడు. కనుక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపవాసం ఉండాలి. నేను శుక్రవారం ఉపవాసించాలి, దేవునితో వసించాలి, ప్రార్థన చేయాలి, మందిరానికి వెళ్ళాలి, దేవుని బిడ్డలతో కలిసి నేను ఆరాధించాలి, నా ప్రార్థనలు దేవుడు వినాలి అనంటే తప్పకుండా నీవు దీవింపబడతావు. దేవుని స్తోత్రం. ఎందుకంటే గాడ్ వాంట్స్ టు బ్లెస్ హిస్ చిల్డ్రన్. ఇప్పుడు నీకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలందరూ సంతోషంగా, సమాధానంగా, సమృద్ధిగా, ఏ లోటుపాట్లు లేకుండా బ్రతకాలనే కోరుతాం. కానీ వాళ్ళు లేవాళ్ళు చచ్చిపోవాలని కోరుతావా? అంతేనమాట. దేవుని మనస్సు ఏంటంటే మనం అందరము నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో ఏం చేయాలి? వర్ధిల్లాలనేదే దేవుని చిత్తం. అందుకే అంటే నేను జీవం ఇవ్వడానికి వచ్చినాను, సమృద్ధి అనే జీవము ఇవ్వడానికి వచ్చాను. మరి వీడు దోచుకునేవాడు అయినా దేవుడు ఎంత ప్రేమగల దేవుడు. మనం ఎన్ని కోల్పోయినాం, ఆ కోల్పోయిన దాంట్లో కూడా మనల్ని తిరిగి కడతాడు, తిరిగి లేవనెత్తుతాడు, తిరిగి మనతో ఉంటాడు. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడం లేదు. మనం చేసుకున్న కార్యాలే చాలా మట్టుకు మన గొయ్యి మనం దొవ్వుకుంటాం. ఇంత వాక్యం తెలిసి కూడా విధేయత చూపెట్టడానికి మనకు అలాంటి స్వభావం ఉండదు, మన దారి మనం పోతాం. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనం ఈరోజు హెచ్చరింపబడాలి.
91వ కీర్తన మొదటి రెండు వచనాల్లో మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నా. నువ్వు దేవుని గురించి ఏం చెప్తున్నావు, ఏమని చెప్తున్నావు దేవుని గురించి? కీర్తనకారుడు అంటున్నా నేను దేవుని గురించి చెప్తున్నాను. ఏమని చెప్తున్నానంటే దేవుడే నాకు ఆశ్రయము, దేవుడే నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఎందుకు అంటే నేను ఎవరి చాటున నివసిస్తున్నాను, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అంటే నీకు దేవుని నీడ కావాలి, మరి దేవుని చాటున నువ్వు దాక్కోవాలి, మహోన్నతుని చాటున నివసించువాడు. ఉపవాసం అంటేనే దేవుని చాటున నువ్వు ఉన్నావు, మరి సర్వశక్తుని నీడను నువ్వేం చేస్తున్నావు, ఆశ్రయిస్తున్నావు. ఈ లోకము మరి నీకు నెమ్మది ఇవ్వదు, కాబట్టి నువ్వు దేవునిలో ఉన్నది ఆనందం అని ఎంచుకొని దేవునితో గడపడానికి నువ్వు నిశ్చయించుకున్నావు. అదే ఉపవాస ప్రార్థన, టు డ్వెల్ విత్ గాడ్, టు హ్యావ్ ద ఫెలోషిప్ విత్ గాడ్. కనుక బాగా జాగ్రత్తగా వినండి, కుటుంబాల్లో సమస్యలు అందరికీ ఉంటుందండి. సమస్యలే లేని వారు ఒక దగ్గర ఉంటారు, ఎక్కడ ఉంటారు వాళ్ళు? సమాధి తోటలనే సమస్యలు లేవు. అక్కడ పోతే ఏం సమస్యలు ఉండవు, గుండె నొప్పి ఉండదు, కాళ్ళ నొప్పి ఉండదు, నడుము నొప్పి ఉండదు, క్యాన్సర్ ఉండదు, టీవీ ఉండదు, కుష్ఠరోగం ఏమి లేదన్నమాట. అక్కడ అందరూ మౌనంగా ఉంటుంది, ఎందుకంటే వారికి సమస్యలు లేవు. చనిపోయినాక సమస్యలు ఉండవు. ఈ బ్రతుకు కాలంలో నీకు సమస్య ఉంటుంది, నిన్ను గిల్లినా నన్ను గిల్లినా ఏమొస్తుంది, నొప్పి వస్తుంది, నొప్పి వస్తుంది. కాబట్టి ఈ సమస్యలతో నిండిన ఈ లోకంలో పరిష్కారం ఏది? వాట్ ఈస్ ద వే అవుట్ టు గెట్ ఫుల్ విక్టరీ? అంటే అదే ఉపవాస మార్గం అన్నమాట. యేసు ప్రభు బోధించినారు, మీరు ఉపవాసము చేయనప్పుడు అంటే తప్పకుండా ఉపవాసం ఉండాలని అర్థం. మత్తయి సువార్త 6:16 మీరు ఉపవాసము చేయనప్పుడు అంటే ఉపవాసం తప్పకుండా చేయాలి. చాలా చాలా కార్యాలు ఉపవాస ప్రార్థన గురించి నేను మాట్లాడినాను. ఉపవాసం కృత నిబంధనలు ఉందా అని కొందరికి అనుమానం. కృత నిబంధనలు ఎన్నో రుజువులు ఉన్నాయి ఉపవాసించి ప్రార్థన చేయాలి. అపోస్తలులు కూడా ఉపవసించి వారు ప్రార్థన చేసినారు. యేసు ప్రభువే స్వయంగా ఉపవసించి ప్రార్థన చేసినాడు. పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు అంత ఉపవాస ప్రార్థన హైలైట్ అయి ఉన్నది. ఉపవాసం ఉండకుండా ఉండడానికి సాతానుడు వేసే వెత్తులు అనమాట. దాంట్లో లేదు ఈరోజు అది పాతకాలం, అది పెళ్లి కుమారుడు మరి మనతో ఉన్నప్పుడు మనం ఉపవాసం చొద్దు. మరి పెళ్లి కుమారుడు మనతో లేడు కదా, శరీరధారిగా ఆత్మరూపిగా ఉన్నాడు, కాబట్టి తప్పకుండా ఉపవాసం చేయాలి కదా ఈ సమస్యలను ఎదుర్కోవడానికి. కాబట్టి ఉపవాస ప్రార్థన నీకు జీవిత విధానంగా మారిపోలేదు, ఇట్ షుడ్ బికమ్ యువర్ లైఫ్ స్టైల్. అది ఈరోజు ప్రసంగం, అలవాటుగా మారిపోవాలి. క్రైస్తవులు ఎడతెగక ప్రార్థన చేయాలి, 5 సార్లు 3 సార్లు కాదు, ఎడతెగక ప్రార్థన చేయాలంటే కంటిన్యూలీ యూ షుడ్ బి ప్లగ్డ్ ఇన్ గాడ్. అంటే దేవునికి నీకు ఒక బంధం అంటూ ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ప్రార్థన ధూపంగా పోవాలండి. ధూపము అంటే పరిశుద్ధుల ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా నిలబడుతుందంట, ధూపంలా. అటు ప్రార్థనలు చేస్తే చాలా దీవెన, అంటే దేవుని నడిపింపు ఉంటుంది, నువ్వేం చెయ్యాలి ఏం చేయకూడదు నీకు డైరెక్షన్ ఉంటుంది, కీడు నుండి నిన్ను తప్పిస్తుంది. ఉదయము మధ్యాహ్నము సాయంకాలము రాత్రి వేళలో వేకునే రేయి మొదటి జామున ఇలాంటి ప్రార్థనలన్నీ వాక్యంలో మనం చూస్తున్నాం. ఇలాగూ ప్రార్థనా శక్తి పెంచుకోవాలి, అప్పుడు నీకు చాలా నెమ్మది ఉంటుంది జీవితంలో, ధైర్యం ఉంటుంది, భయం ఉండదు, నీకు అనుమానం ఉండదు. దేవుని మీద ఆనుకుంటున్నావు కాబట్టి నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కొండలాగా మారిపోతావు. దేవుని స్తోత్రం హల్లెలూయా. 125వ కీర్తన 1వచనం యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ వలె ఉంటాడు. నీవు ఎన్ని నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కృంగుదలు వచ్చినా, తుఫాన్ లాంటి సమస్య వచ్చినా నీవు కదలక నీవు క్రీస్తులో వేరుపారి ఒక బలమైన వటవృక్షంగా ఒక కొండలా ఉండాలంటే నీకు ఈ జీవిత విధానం నీవు నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే వెన్ యూ ప్రే, వెన్ యూ ఫాస్ట్,
when you pray you will get that strength ante the power of the mind over your body mukhyanga aa manasuku enta shakti tho nimpapadtam ante nee shariram meeda vijayamu yesu prabhu ee lokamlo unnapudu tanu vaaduka choppuna devalayaniki velledani vaaduka choppuna bodha chesedani vaaduka choppuna prarthana chesadani పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాను. ఇట్ హస్ బికమ్ హిస్ లైఫ్ స్టైల్ అన్నమాట, జీవిత విధానం. చూడండి మీకు చూపెడతాను, యేసు ప్రభు ఎలాగూ వాడుక చొప్పున ఆయన మరి బోధ చేసినాడు. ఇట్ హస్ బికమ్ హిస్ లైఫ్ స్టైల్ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్ టు పీపుల్. మార్క్ సువార్త 10:1 చూడండి, Mark 10:1, ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకు యోర్దాను వద్దకు వచ్చాను. జనసమూహములు తిరిగి ఆయన యొద్ద కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరల బోధించుండ. హల్లెలూయా. వాడుక అంటే అలవాటు, అలవాటు, అలవాటు అన్నమాట. చాలామందికి గుడికి రావడం అలవాటు, అంటే ఆదివారం రాగానే గుడికి పోవాలి ఒక అలవాటు, పిల్లలు సండే స్కూల్ పంపరు ఒక అలవాటు, ప్రార్థన అంటే అలవాటు, శుక్రవారం ఉపవాసం ఉండాలంటే అలవాటు, శిలువ ధ్యానాల్లో 40 రోజులు ఉపవాసం ఉండడం మనకు అలవాటు. అలాగూ యేసుప్రభు కూడా తన జీవన శైలిలో జీవిత విధానం చూడండి, Luke 4:16, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలిచు. అది కూడా వాడుక, ఆయనకు అలవాటు అన్నమాట. ఆయన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళినాడు. అక్కడ విశ్రాంతి దినమందు ఆయన బోధకులు నిలిచే స్థానంలో నిలిచి దేవుని పరిశుద్ధ మరి పుస్తకపు చుట్టను తెరిచి చదవడము ఆరంభించాడు. అది కూడా వాడుక అన్నమాట. అంటే క్రొత్త సంవత్సరం రాగానే మనం చాలా తీర్మానాలు తీసుకుంటాం. ఓ ఈరోజు నేను ఈ బైబిల్ అంతా కంప్లీట్ చేస్తా, రోజు ఇన్ని అధ్యాయాలు చదువుతా, మోకాళ్ళ మీద ఉండి గంటసేపు ప్రార్థన చేస్తా, గుడికి క్రమంగా పోతా. ఒక్క వారం కూడా సరిగా చేయము కదా, ఒక వారం కూడా. సాతానుడు ఎంత కుయుక్తిపరుడో, నిన్ను నేను ఏ విధంగానన్నా నీ అలవాట్ల నుండి ఏం చేస్తాడు, పొరపాట్లు తీసుకొచ్చేస్తాడు. అందుకే పౌలు అంటాడు, మేము సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారము కాము. వి నో ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. తర్వాత చూడండి యేసు ప్రభు, Luke 22:39, Luke 22:39, తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఇదేంటి వాడుక చొప్పున? ప్రార్థన. వాడుక చొప్పున ఆయన ఒలీవల కొండకు వెళ్తాడంట. అంటే ఈ మెయింటైన్డ్ టైమింగ్స్ పర్ఫెక్ట్ సెటప్ అన్నమాట ఆయన జీవితం. వాడుక చొప్పున బోధ, వాడుక చొప్పున సమాజ మందిరంకు వెళ్ళి మరి అక్కడ పుస్తకపు చుట్ట చదవడం, వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తుంది. కనుక ఈరోజు మనం అదే నేర్చుకోవాలి. దేవా, మరి నేను ఉపవసించి ప్రార్థన చేయడానికి నాకు మరి శక్తిని దయచేయమని ప్రార్థన చేయాలి. నేను చెప్తున్నాను కదా, మీరు సమస్యల్లో చతికిలు పడిపోయి కృంగిపోయి నిరాశ నిస్పృహల్లో ఏమి చెయ్యని తోచని పరిస్థితుల్లో ఇలా దిగులుగా ఉండడం దేవుని ఇష్టం కానే కాదు. వెంటనే నీకు ఏదైనా దేవుని సన్నిధిలో అడిగి తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, లేకుంటే నీకు ఒక అసాధ్యమైన కార్యాన్ని ఎదుర్కోవాలి, లేక ఒక రోగం నిన్ను బెదిరిస్తుంది, లేక శత్రు బాధ ఉంది, ఒక భయము నిన్ను ఆవరించింది, ఒక చింత కలవరం నీకు వచ్చింది అంటే వెంటనే నీవేం చేయాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. దానియేలు ఉపవసించి ప్రార్థన చేసినాడు. దానియేలు ఒక అలవాటు ఏంటి, ఎన్నిసార్లు రోజుకు ప్రార్థన చేస్తాడు? 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రతి దినము యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మరి 3 సార్లు దేవునికి ప్రార్థనలు చేసి, ప్రార్థన మాత్రం కాదు ఆయన స్తుతించుచు, ప్రార్థన మరియు స్తుతి ఆయన జీవితంలో ఉండేది. ఇది కూడా వాడుక అన్నమాట ఆయనకు, ఇది అలవాటు అన్నమాట ఆయన. Daniel 6:10 చూడండి, ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకున్నాను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 సార్లు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలను యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచు ఆయనను స్తుతించుచు వచ్చు. అంటే ఇది చట్టానికి విరుద్ధంగా. దానియేలు ప్రార్థన చేయకూడదు, మరి రాజుకే నమస్కారం చేయాలి, ఎవ్వరు కూడా ఈ దేశంలో ప్రార్థన చేయొద్దని శాసనము విడుదలైంది. శత్రువులు చేసిన పని అది.
అయినా దానియేలు దాన్ని లెక్కపెట్టలేదు, రాజాజ్ఞకు భయపడలేదు, ప్రాణానికి కూడా భయపడలేదు. యథావిధిగా ముమ్మారు వాడుకగా, ఆయనకు ఒక వాడుకున్నది, ఆయనకు ఒక అలవాటు ఉన్నది. 3 times హీ నీల్స్ డౌన్ అండ్ ప్రే. నన్ను ఒక సహోదరి అడిగిందమ్మా పండుకొని ప్రార్థన చేయొచ్చా అని. అయితే నేను అన్నాను, మరి నువ్వు ఎవరైనా పెద్ద అధికారులను కలవడానికి లేక చీఫ్ మినిస్టర్ని కలవడానికి పోతే నువ్వెంత కడగ్గా ఉంటావు కదా, పండుకొని మాట్లాడతావా, నువ్వు ఎంత కడగ ఎంత నీట్గా డ్రెస్ అయ్యి చక్కగా నీ ప్రవర్తన అంతా చూసుకుంటావు కదా, అలాగే కదా దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ ప్రవర్తన చక్కగా ఉండాలి కదా, ఒక దేవుని ఘనపరుస్తున్నావు కదా. మోకాళ్ళు వంగకుంటే మరి బరువు తగ్గించే ప్రయత్నాలు చేయాలి, ఎందుకంటే నువ్వు బరువు పెంచుకోవడం కంటే మోకాళ్ళ నుండి ప్రార్థన చేయడమే మేలు. ప్రార్థన తప్పకుండా చేయాలి. దానియేలు అలా ప్రార్థన చేసినాడు. దానియేలు 10వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ మాంసాహారాలన్నీ మానేసి, అందుకే డానియల్ ఫాస్టింగ్ అంటారు ఇతను. మరి ఇతనికి అలవాటు ఎప్పుడు ప్రార్థన చేయడం ఉపవసించడం, దానియేలుకు ఒక అలవాటు వాడుక. కొన్ని జటిలమైన సమస్యల కొరకు, ఎందుకంటే ఆయన చాలా ప్రాముఖ్యమైన స్థానంలో రాజు దగ్గర ఉన్నాడు, దేశానికి ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి హీ హాస్ టు టేక్ సమ్ టఫ్ డెసిషన్స్, హీ హాస్ టు గెట్ రెవల్యూషన్ అబౌట్ సో మెనీ హిడెన్ థింగ్స్, మర్మాలు, రహస్యాలు, మరి గొప్ప ఆలోచనలు, గొప్ప కార్యాలు చేయడం, తెలుసుకోవడం, ఇవన్నీ చేయాలి కాబట్టి ఆయన ఉపవసించి ప్రార్థన చేసేదని దానియేలు 10వ అధ్యాయం చూడండి. పారసీక రాజు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగుతున్న ఆ సంగతి నిజమే, దానియేలు దాన్ని గ్రహించిన అది దర్శనం వలన అతనికి తెలిసిన దాయన్. ఆ దినములందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడను అయితేనే, 3 వారములు గడిచే వరకు నేను సంతోషంగా భోజనము చేయలేక ఉంటిని. సమస్య వచ్చింది, ఆ సమస్యను పరిష్కరించడానికి దానియేలు దుఃఖం ఉన్నది, బాధ ఉంది, టెన్షన్ ఉన్నది. ఆ టెన్షన్ ఉన్నప్పుడు, కలవరం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నాడు. 8 వారాలు 3 వారాలు అంటే 3 వారాలు అంటే ఎన్ని రోజులు, 21 రోజులు. అందుకే చాలా మట్టుకు ఒక పెళ్లి చేయాలి, లేక ఒక ఇల్లు కట్టాలి, ఒక ఉద్యోగంలో ప్రవేశించాలి, లేక ఒక శత్రు బాధను ఎదుర్కోవాలి, లేక ఆర్థిక ఇబ్బందులు ఉంటే చాలా మట్టుకు మాంసాహారాలు మానేసి సింపుల్ ఫుడ్ అన్నమాట, కూరగాయల వంటకం, తర్వాత కొద్దిగా తక్కువగా భోజనం చేయడం, అది కూడా ఒక ఉపవాసమే. ఎందుకంటే దేవుడు తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. అంటే నువ్వు సుఖము, రుచులు, లేక ఈ వైభవం కంటే నువ్వు దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించి దేవునితో మాట్లాడడానికి నీవు ఇష్టపడుతున్నావు కాబట్టి, దానియేలు ఎప్పుడైతే ఇలాగూ 3 వారములు గడిచే వరకు నేను సంతోషంగా భోజనం చేయకుంటిని, మాంసము కానీ ద్రాక్షారసం కానీ నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములు చేసుకునలేదు, అప్పుడు ఇలాగూ దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు 11వ వచనం చూడండి, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ వద్దకు పంపబడితిని, నువ్వు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకునమను, అతను ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడితే. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకున్న వల్లని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చింది ఎవరో కాదు, ఏ దూత వచ్చినాడు ఇక్కడ, ఖాయేల్ దూత వచ్చినాడు. ఖాయేల్ దూత అంటే పరలోకంలో ప్రధానమైన దూత, అంత పరాక్రమవంతుడు అనమాట దూత. గబ్రియేల్ దూత ఏమో శుభవర్తమానం అందించడానికి వస్తాడు, గుడ్ మెసెంజర్ అనమాట ఆయన. కానీ మిఖాయేల్ దూత ఏమో బల పరాక్రమ గల దూత, నీతో నీ కొరకు యుద్ధం ఆడడానికి దిగొస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు మనం చూస్తాం కదా, ఒక్క దూత దిగొచ్చి 180,000 మందిని ఏం చేసింది, అతను చేసేసింది. నాకు అనిపిస్తుంది ఒక ఆర్డినరీ దూతకి ఇంత శక్తి ఉంటే, దానియేలు 21 రోజులు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఎవరు దిగొచ్చినారు, ఖాయేల్ దూత దిగొచ్చి అది సెలవిస్తున్నాడు దేవుని మాటలు, ఇదిగో నీవు నిన్ను నీవు నీ మనస్సు అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు అన్నీ కూడా పరలోకంలో దేవునికి వినబడినది కనుక నీ మాటలను బట్టి నేను వచ్చింది. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. నాకు చాలా ఆశ్చర్యమైంది, ఇదేందబ్బా చీకటి శక్తులు దేవుని పరాక్రమం గల దూతను కూడా ఎదిరిస్తున్నాయా అంటే, అంటే సూప్
సూపర్ న్యాచురల్ అన్నమాట. స్పిరిచువల్ రెల్మ్ లో ఇలాంటి యుద్ధాలు జరుగుతాయి అన్నమాట తప్పకుండా. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు మనం చూస్తాం కదా, ఒక్క దూత దిగొచ్చి 180,000 మందిని ఏం చేసింది? అర్థం చేసేసింది. నాకు అనిపిస్తుంది ఒక ఆర్డినరీ దూతకి ఇంత శక్తి ఉంటే దానియేలు 21 రోజులు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఎవరు దిగొచ్చినారు? కాయేలు దూత దిగొచ్చి అది సెలవిస్తున్నాడు దేవుని మాటలు. ఇదిగో నీవు నిన్ను నీవు నీ మనస్సు అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు అన్నీ కూడా పరలోకంలో దేవునికి వినబడినది. కనుక నీ మాటలను బట్టి నేను వచ్చిన పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. నాకు చాలా ఆశ్చర్యమైంది, ఇదేందబ్బా చీకటి శక్తులు దేవుని పరాక్రమం గల దూతను కూడా ఎదిరిస్తున్నాయా అంటే సూపర్ న్యాచురల్ అన్నమాట. స్పిరిచువల్ రెల్మ్లో ఇలాంటి యుద్ధాలు జరుగుతాయి అన్నమాట తప్పకుండా. కుదరంటారు మేము ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే కూడా మా ప్రార్థనకు జవాబు రాలేదు. ఏదో ఒక ఈవిల్ ఫోర్స్ అడ్డగిస్తుందని దాని అర్థం. ప్రార్థన నీకు చేరకుండా, జవాబు చేరకుండా. ఇక్కడ పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. అది ఒక ఈవిల్ స్పిరిట్కు నిదర్శనంగా ఉంది. అంధకార సంబంధులకు లోక నాథులని పౌలు భక్తుడు చెప్పినాడు కదా. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిల్చుండగా ప్రధానాధిపతులతో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయ వచ్చు. హల్లెలూయా. అంటే నీ కొరకు యుద్ధం ఆడడానికి దేవుడు తన దూతలను దింపుతాడు. మరి ఇంకా 19వ వచనంలో చూడండి, అతడు మరల నన్ను ముట్టి బలపరిచి నీవు బహుప్రియుడము భయపడకము నీకు శుభమవునుగాక ధైర్యము తెచ్చుకోము ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్ప. అంటే హీ గాట్ ద ఆన్సర్. యు ఆర్ హైలీ ఫేవర్డ్ ఆఫ్ ద లార్డ్, యువర్ ప్రేయర్స్ ఆర్ హర్డ్, బీ ఆఫ్ గుడ్ కరేజ్, టేక్ కరేజ్ అని మంచి మాటలు విన్నాడు. అంటే దానియేలు జీవితంలో జరిగిందంతా కూడా ఏది జరిగినా కానీ దానియేలు ప్రార్థన వలన జయించినాడు, దేవుడు సహాయం చేసినాడు. అంటున్నాడు మిఖాయేలును ఒకడు, మరి ప్రధానాధిపతుల్లో మిఖాయేలను ఒక ప్రధాన దూత దేవుడు పంపినాడు, నాకు సహాయము చేయడానికి వచ్చినాడు దురాత్మలతో పోరాడడానికి. దేవుని దూతలు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకు సహాయకర్తలుగా నియమింపబడినారు. నీ పాదమునకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తిపడుకుంటారు. అంత గొప్పదండి. యెహోవా యందు భయభక్తులు గల వారికి దేవుడు తన దూతలను కావలించి వారిని ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసిన వారికి ఇలాంటి ఇన్సూరెన్స్ ఉంది, కాపుదల. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అందుకే ఎడ్డ తెగక నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ప్రార్థన చేసేవారు, ఉపవసించేవారు ముఖము మార్చుకొని ఏదో పోగొట్టుకున్నట్టు ఉండొద్దు. కనుక మనము వాక్యం నుండి ధ్యానిస్తున్నాం ఏంటంటే, దేవుడు తన సహాయాన్ని అందిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. భయపడకము, నేను నీకు సహాయము చేస్తాను. లూకాసువార్త 22వ అధ్యాయంలో కూడా యేసుప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వాడుక చొప్పున ప్రార్థన చేస్తాడు. సిలువ మరణానికి ముందు కూడా, ఆ సిలువ మరణము ఎదుర్కోవడానికి కూడా ఆయన ప్రార్థన చేసినట్టు వాక్యంలో ఉంది. లూకాసువార్త 22వ అధ్యాయంలో మంచి ప్రార్థన, మీరు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు కూడా ఈ మాట పలకాలని, దేవా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేశాను. 43వ వచనం చూడండి, లూక్ 22:43, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. హల్లెలూయా. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు సహాయం కావాలి కదా, నీకు సహాయం కావాలి. ఆ సహాయం దేవుడు పంపిస్తాడు. అనేక మంది సహాయకర్తలను నీకు నియమిస్తాడు. సహాయం చేసేవారు నీ వద్దకు వస్తారు. సేవా జీవితంలో నా అనుభవం అది. ప్రార్థన చేస్తాను, దేవుణ్ణి అడుగుతాను. కొన్ని రోజులు మాంసాహారాలు మానేయడం కానీ కొద్దిగా ఆహారం మానేసి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు అద్భుతమైన సహాయం. ఆయన మట్టిగా అన్నాడు, భయపడకము నేను నీకు సహాయము చేసేదను, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును, నీతి అనే నా దక్షిణ హస్తాన్ని నిన్ను ఆదుకుంటాను, నీవు నా దాసుడవని
నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకు నేను నిన్ను బలపడు, నీకు సహాయము చేయువాడను నేనే. అక్కడిక్కడ దిక్కులేని పక్షుల్లాగా వెతుకులాడి వెతుకులాడి ఎవరు సహాయం చేస్తారు, ఎవరు సహాయం చేస్తారు? పరిశుద్ధ గ్రంథంలో ఇంత చక్కగా రాసి ఉంది, నీకు సహాయం చేయవాడు వేరొకడు కాదు నేనే, ఐ విల్ హెల్ప్ యూ. అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి అలసిపోయి వాళ్ళని ఆధారం చేసుకొని వీళ్ళని నమ్మి ఎంత మోసపోతారు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇట్ విల్ బి హాట్ లైన్ టు హెవెన్, అంటే యూ గెటింగ్ ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో నీవు మాట్లాడుతూ ఉన్నావు, ఆ బంధం కలిగి ఉన్నావు. అంటే దేవుని సన్నిధినే ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఎక్కువగా ప్రేమించి దేవునికి నీ మనవులు తెలుసుకొని తెలియజేయడమే అన్నమాట ఉపవసించి ప్రార్థన చేయడం. 35వ కీర్తన చూడండి, Psalms 35. ఇక్కడ దావీదు ఉపవసించి ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఉపవసించి ప్రార్థన చేసిన కార్యం 2 Samuel 12 కూడా ఉంది. తన బిడ్డ బెత్షెబ ద్వారా జన్మించిన బిడ్డ కాయలబడినప్పుడు దావీదు ఉపవసించి ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఆ బిడ్డ అంటే అంత ప్రేమనే, మరి ఆహారం మానేసి నేల మీద కూర్చుండి మరి ఆయన తను తను తగ్గించుకొని దేవుణ్ణి అడిగితే ప్రార్థన చేసినా కానీ ఆ బిడ్డ చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఈ సేవకులందరూ భయపడుతున్నారు, ఇప్పుడు ఏ విధంగా చెప్పాలి ఈ వార్త? దావీదు రాజు కదా, ఆయన వెళ్ళి ఎలా చెప్పాలి బిడ్డ చనిపోయినాడని? బిడ్డ బ్రతికున్నప్పుడే ఇంతగా అంగలారుస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, ఆహారం తినడం లేదు, తను తాను మరి ఇలాగో తగ్గించుకొని మొర పెడుతూ ఉన్నాడు, మరి మరణ వార్త ఎలా చెప్పాలి అని వెరుస్తూ ఉన్నారు, భయపడుతున్నారు. అప్పుడు వారు గుసగుసలాడటం చూసినాడు, గ్రహించినాడు బిడ్డ ప్రాణం పోయింది. ఇక ఇప్పుడు ఏం చేయాలి? దావీదు ఇంకా నెత్తి కొట్టుకొని ఏడ్చి మరి నేల మీద పొర్లాలనా? కాదు. దావీదు ఏం చేస్తాడంటే నేల నుండి లేచి స్నానం చేసి వస్త్రాలు మార్చుకొని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చి భోజనము పెట్టుమని, మంచి కడుపు నిండా భోజనం చేస్తుంటే అక్కడ దగ్గర ఉన్న సేవకులందరూ అనుకున్నారంట, ఇదేం వింత, బాగలేదు కాయలాపడినాడు బిడ్డ అన్నప్పుడేమో ఉపవాసం ఉన్నాడు, బిడ్డ చనిపోగానే వెంటనే నేల నుండి లేచినాడు, మరి స్నానం చేస్తున్నాడు, వస్త్రాలు మార్చుకున్నాడు, మందిరానికి వెళ్ళినాడు, రా వచ్చి అన్నం వడ్డీ ఇమ్మంటున్నాడు, ఇదేంటి? అప్పుడు ఒక మాట అంటాడు, బిడ్డ మరి మరణమై దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత బిడ్డ నా యుద్ధకు రాడు, నేనే బిడ్డ దగ్గరికి వెళ్ళాలి, కాబట్టి ఇంకా నేను ఎందుకు దుఃఖించాలి? చూడండి, నాకు అనిపించింది ఆ జ్ఞానం రావాలంటే కూడా దానికి ముందు దావీదు ఏం చేసినాడు? ఉపవసించి ప్రార్థన చేసాడు. టు గెట్ దట్ విజ్డమ్, దావీదు 35వ కీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు, 10వ వచనం చూడండి, అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గారి వారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకోను. ఇది చదివినప్పుడు నేను అనుకున్న ఎముకలు కూడా మాట్లాడతాయా దేవా? ఎముకలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. అవును, ఎవరో కొట్టడానికి వస్తారు, తన్నడానికి వస్తాడు, ఎముకలు విరిచివడానికి వస్తే వాడికి వలన ఏం కాదు. ఎందుకంటే దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆ శత్రువు వెళ్ళిపోయిన తర్వాత ఎముకలు ఒకదానితో ఒక మాట్లాడలేదు. దేవా బచాయించిపోయిన మనకు ఎముకలు ఒక్కటి కూడా విరగకుండా దేవుడు ఏం చేసినాడు? మనల్ని కాపాడుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడే ఉంది 34వ కీర్తనలో 20వ వచనంలో, ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. అంటే నీ రాకపోకలు దేవుడు కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఏదో నేను ఉన్నాను, ఎంత స్థిరుడైనాను, నరుడు వట్టి ఊపిరి వంటి వాడు, కానీ జస్ట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఆయన తన రెక్కల క్రింద నీకేమిస్తున్నాడు? ఆశ్రయం ఇస్తున్నాడు. హల్లెలూయా. పోషించి ప్రార్థన చేస్తున్నావు అంటే ఆయన రెక్కల క్రిందికి వచ్చేసినావు అన్నవాడు. హీస్ ప్రొటెక్టింగ్, హీస్ గివింగ్ షెల్టర్ అండర్ హిస్ వింగ్స్. అందుకే ఉపవాస ప్రార్థన అంటే మహోన్నతుని చాటున, సర్వశక్తుని నీడ, ఆయనే నా ఆశ్రయం, ఆయనే నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. అంతేనమాట, అదే ఉపవాసం. తర్వాత ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ వంటి వాడెక్కడున్నాడయ్యా దేవా?
ఎంత గొప్ప దేవుడవు నీవు నీవు ఎంత బలపరాక్రమ గల దేవుడో మించిన బలం గల వారి చేతి నుండి దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పు దేవుడు తప్పిస్తాడు అన్నమాట అదే ఇక్కడ 34వ కీర్తనలో 19వ వచనంలో ఒక మాట చూడండి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవాని విడిపించు హల్లెలూయా దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు రావండి అని అనుకుంటారు అనుకుంటారు దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలే రావండి మేము గుడి పోతున్నాం కాబట్టి కష్టాలు రావని కాదు కష్టాలు వస్తాయి కానీ తప్పిస్తాడు దేవుడు దేవుని స్తోత్రం ఆరు బాధలను నేను తప్పిస్తాడు ఏడు బాధలు నీకే కీడు తగ్గదు నిన్న అన్ని ఆస్తిపాసులు పోయినా అందరూ సొంత వారందరూ మరణించిన వాటనే నిటారుగా నిలబడగలవు ఎందుకంటే దేవుడు నీలో మరి తన కార్యాన్ని మరి శక్తివంతంగా ఆయన జరిగిస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు దేనికి జడియం అన్నమాట ఇక్కడ మించిన బలం గల వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను దోచుకుని వారి చేతి నుండి ఆయన విడిపిస్తాడు కూటసాక్షులు లేచుచున్నారు నేను ఎరుగని సంగతులను గురించి నన్ను అడుగుచున్నారు మేలు నాకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడను అయితే వారు వ్యాధితోనున్నప్పుడు గోనె పట్ట కంటుకుంటే నీ ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరచుకోండి ఉపవాసం అంటే నీ ప్రాణము నువ్వు ఆయాసపరచుకుంటున్నావు అదే ఉపవాసం ప్రాణము ఆయాసపరి అంటే అఫ్కోర్స్ శరీరం క్షీణిస్తుంది బికమ్ వీక్ వీక్ అవుతావు కానీ అంతరంగా పురుషుడు ఏం పొందుకుంటాడు బలం పొందుకుంటాడు అన్నమాట బాగా తింటే శరీరం బాగా దృఢంగా బలంగా ఉంటుంది కానీ అంతరంగా పురుషుడు ఏమవుతాడు వీక్ అయిపోతాడు బలహీనంగా ఉంటాడు ఏదైనా సమస్య రాగానే చస్తే బాగుండని అంటావు కానీ నేను చావను నేను సజీవుడనై దేవుని కార్యములను వివరిస్తానని ఎప్పుడు అంటావు అంటే నీకు ఉపవాస ప్రార్థన శక్తి ఉంటే అంటావు దేవుని స్తోత్రం హల్లెలూయా గివ్స్ యూ సచ్ పవర్ తర్వాత నేను దిక్కులేని వాడనైతే వారు వ్యాధితోనున్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటే ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటే అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది నేను ఇది చదివి అనుకున్నాను మరి దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు కదా మేలు చేసి మేలు నాకు ప్రతిగా ఏమనుభవిస్తున్నాడంట కీడు బాగా మేలు చేసి నీ కీడు తిరిగి నువ్వు కీడు అనుభవిస్తే కూడా నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి దీనునిగా దరిద్రునిగా ఉండి బలవంతులు నిన్ను దోచుకోవడానికి ప్రయత్నించినప్పుడు కూడా నువ్వు ఉపవసించి ప్రార్థన చేయాలి బలత్కారుల చేతిలో నుండి ఆయన నిన్నేం చేస్తాడు విడిపిస్తాడు ఆయన నీ ప్రాణమును కాపాడు నీ ఎముకలన్నింటినీ కాపాడుతాడు కీడేమీ రాకుండా నిన్ను భద్రపరుస్తాడు తర్వాత నేను దిక్కులేని వాడనైతే నీ అంటున్నాడు అంటే దిక్కు దశ లేనప్పుడు కూడా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి దేవుని స్తోత్రం హల్లెలూయా నేను దిక్కులేని వాడనైతే దిక్కుతోచక ఉన్న పరిస్థితుల్లో కూడా యు గెట్ ఇన్ టు ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఎందుకంటే దిక్కు దేవుడే దిక్కు నీ యెహోషాపాత్ రాజు ఏమని ప్రార్థన చేస్తారు మాకు ఎటు తోచడం లేదు నీవే మాకు దిక్కు 102వ కీర్తన 17వ వచనంలో ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగే దేవుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి దిక్కులేని స్థితిలో నువ్వు ఉపవసించి ప్రార్థన చేయి మేలు చేసి కీడనుభవించే స్థితిలో నువ్వు ఉపవసించి ప్రార్థన చేయి బలత్కారులు నిన్ను దోచుకోవడానికి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయి నీ దీనత్వంలో మరి నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఉన్నారంటే నిన్ను నీ మీదకి వచ్చేవారు ఉంటే ప్రార్థన చేయాలి తర్వాత కూటసాక్షులు లేనిపోని అబద్ధ వార్తలు నీ మీద పుట్టించేవారు ఉంటే నీవు ప్రార్థన చేయాలి ఇంకో మాట అంటాడు కదా 13వ వచనం వారు వ్యాధితోనున్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటే నీ ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపడి ఇది ఆయన కొరకు కాదు ఆయన వ్యాధితో ఉన్నప్పుడు కాదు తన సహచరులు లేక స్నేహితులు వారు వ్యాధితో ఉన్నప్పుడు దావీదు ఏం చేసినాడంట గోనె పట్ట కట్టుకొని ఉపవాసం చేత తన ప్రాణమును ఆయాసం అంటే వారి కొరకు విజ్ఞాపన చేసినాడంట నేను ఈరోజు ఒక బుక్ చదువుతున్నాను ఫిన్నీ భక్తుడు ప్రపంచవ్యాప్తంగా వాడబడిన వ్యక్తుడు కదా చాలా గొప్ప భక్తుడు ఆయన ఎప్పుడు ఒక మాట అనుకునేదంట పుల్పిట్కు రాగానే ఒక్క ప్రసంగంలో ఎన్నెన్నో మహత్కార్యములు ఎంతోమంది ఆత్మలు రక్షణ పొందుతుంటే అనుకునేదంట ఆయన ఎందుకు ఇన్ని గొప్ప కార్యాలు జరిగిపోతుంది అని అంటే ఆయన కనుక్కున్న రహస్యం ఏంటంటే సంఘములో ఒక వ్యక్తి ఎప్పుడు ఈ భక్తుని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాడు ఈ భక్తుడు అసలు ఎప్పుడు చూసినా ఆరోగ్యంగా మరి దేశ విదేశాలన్నీ తిరిగి వాక్యం ప్రకటించి మరి ఎన్నెన్నో వీర కార్యాలు ప్రభు కొరకు చేస్తున్నప్పుడు అప్పుడు అర్థమైందంట ఈయనే
దేవుడు ఇంత బలంగా ఈ దాసుని వాడుకోవడం కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా చీకటి శక్తులతో ఈ భక్తుని పక్షాన పోరాడేదంట ఉపవాసం ఉండి పెనుగులాడేదంట ప్రార్థనలో భక్తుని కొరకు ఆ భక్తుడు లోకమంత సర్వ లోకాలు తిరిగి దేవుని వాక్యాన్ని బలంగా అందిస్తున్నాడంటే వెనుక ఎవరో ఒకరు సాతాన్తో ఏం చేస్తున్నారు పోరాడుతారు హల్లెలూయా యుద్ధమునకు పోవువానికి ఎంత భాగమో యుద్ధ సామాగ్రి దగ్గర నిలుచున్నవానికి కూడా అంతే చాలా గొప్ప కార్యం మీరు సేవకులు యుద్ధ భూమిలో ఉంటారు వారి కొరకు మీరు విజ్ఞాపన చేస్తే ఎంత ఫలం ఉంటుందో మీరు అసలు కోరుకోకుండా మీకు కొన్ని ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు దేవుని స్తోత్రం ఒక దినం ఇంత పెద్ద సంఘం నడవాలి కదా ఎన్ని ఇబ్బందులు ఉంటుంది ఎంత పోరాటం ఉంటుంది ఎన్ని కార్యాలు ఆలోచించాలి నాకు అసలు అర్థం కాదు అసలు నా మైండ్లో ఒక మిలియన్ థింగ్స్ ప్రతిరోజు ఉరుకులాడుతుంటే అసలు నేను మనిషేనా రోబోట్నా అనుకుంటా కొన్నిసార్లు అంటే ఏంది ఇన్ని కార్యాలు ఎలా చేస్తున్నాను అంటే ఎవరో నా కొరకు బలంగా ప్రార్థన చేస్తున్నారు దేవుని స్తోత్రం హల్లెలూయా ఇంకా గొప్పగా దేవుని కార్యాలు చేయాలంటే మీలో ఇంకా చాలామంది ఉపవసించి దేవుని దాసులని నా కొరకు ప్రార్థన చేయాలి దేవుని స్తోత్రం సేవకుల కొరకు ప్రార్థన చేయాలి కనుక ఈరోజు ఉపవాస ప్రార్థన జీవిత విధానముగా మారిపోయినప్పుడు ఇక నువ్వు దేనికి భయపడే అవసరం లేదు దేనికి భయపడే అవసరం లేదు దేవుడు నిన్ను తన శక్తితో ఆవరిస్తాడు అంటే దేవుని కొరకు బలమైన వీర సూర్య కార్యాలు చేయడానికి నువ్వు శక్తితో నింపబడతావు కాబట్టి మేక్ ఇట్ యువర్ లైఫ్ స్టైల్ మేక్ ఇట్ యువర్ ఇంకా ఉపవాసం ఉండని వారు ఉన్నారు ఇక్కడ ఈ గుంపులోనే ఉన్నారు చాలామంది వారు ఉపవాసం అంటేనే తెలియదు అమ్మయ్యా ఒక పూట ఆహారం తినకుండా బతకగలమా అని అంటారు తప్పకుండా నీవు అది నువ్వు అలవాటు చేసుకోవాలి ఏదైనా ఒక కార్యం అలవాటు చేసుకున్నప్పుడు అది నీకు ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది దేవుని స్తోత్రం సాతానుడు చెప్పుడు మాటలకు ఎప్పుడు కూడా లొంగకుండా పరిశుద్ధ గ్రంథంలో చూడండి మరి తప్పకుండా ఉపవాసం చేయాలి అంటే నీకు పని పాటలు చాలున్నాయి నేను ఉపవాసం చేయలేనంటే పెట్టింటూ డానియల్ ఫాస్టింగ్ చూడండి ఆయన మాంసాహారాలు మానేసి ఉట్టి కూరగాయల వంటకం తిన్నాడు దేవుడు ఆయన చేసిన ప్రార్థన మొదటి దినమే విన్నాడు మొదటి దినమే జవాబు వచ్చేది కానీ అడ్డుపరిచేది ఏంటి చీకటి శక్తులు సైతాన్ శక్తులు వాటితో పోరాడి గెలవడానికి దానియలు వీలు కాకుంటే సహాయకుని కూడా పంపించేసినాడు పరలోకం నుండి మిఖాయల దూత ప్రధాన దూత దిగొచ్చి ఆ చీకటి దురాత్మలతో పోరాడి మంచి వర్తమానం తీసుకొని వచ్చినారు అంటే మర్మాలన్నీ కూడా దానియలకు జరగబో సంగతులు అన్నింటినీ కూడా బయలుపరిచింది దేవుని స్తోత్రం హల్లెలూయా కాబట్టి మరి ఇక్కడ ఇంతమంది మనం ఉన్నాం ఎన్నెన్నో సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు ఈరోజు మీకు పరిశుద్ధ గ్రంథం నుండి ఎత్తి చూపెడుతున్నాను ద బెస్ట్ వేస్ టు ఫాస్ట్ అండ్ ప్రే టు ఫైట్ అవుట్ ద డెవిల్ నువ్వు అనుకుంటావు నిన్ను చూసి ఓర్వలేని వారు చాలామంది ఉన్నారని ఒక సహోదరి నాతో అంటుంది అమ్మా ఏం చేయాలి నన్ను చూస్తే ఓర్వదమ్మా ఒక ఆమె నా ఎదురుంటాను కొత్త చీర కట్టుకుంటే టప్పమని తలపేస్తుందమ్మా అప్పుడు నేను అనుకున్నాను పాపం ఎదురింట ఆమెతో పోరాడుతుంది ఇది అలా కాదు మనకు తెలుసు మనం ఎవరితో పోరాడాలి సైతాన్ సైతాన్ శక్తులతో పోరాడాలి దేవునితో కూడా పోరాడినాడు ఎవరు యాకోబు ఏమని పోరాడినాడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడవు హి వాజ్ రెజ్లింగ్ విత్ గాడ్ దేవుడు ఆశీర్వదించినాడు దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకుందాం నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండే యెహోవా నీ నామము ఎంతో బలమైనది చెరసాలలో వేసిన సంకెళ్ళో బిగించిన చెరసాలలో వేసిన సంకెళ్ళో బిగించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళో విడిపోయి సంఘము ప్రార్థించగా సంకెళ్ళో విడిపోయే యెహోవా నీ నామ
నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది సింహాల బోనైనాను సంతోషముగ వెళ్ళి సింహాల బోనైనాను సంతోషముగ వెళ్ళి ప్రార్థించి నా వెంటని రక్షించి నీ హస్తం ప్రార్థించి నా వెంటని రక్షించి నీ హస్తం యెహోవా నీ నామము ప్రార్థన చేద్దాం. సన్నిధిలో మేము మోకరిస్తున్నాం. దానియేలు ముమ్మారు మోకరించినాడు నాయన, ఉదయము మధ్యాహ్నము సాయంకాలం. అవును, మేము ఎడతెగక నీతో బంధం కలిగి ఉండాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనలో శక్తి ఉండాలంటే ఉపోసించాలి. ఇది మాకు వాడుకగా మీరు చేయాలి నాయన. మేక్ ఇట్ అవర్ లైఫ్ స్టైల్ లార్డ్. జీవిత విధానంగా మారిపోవాలని మేము కోరుతూ ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడో ఒకసారి కాకుండా క్రమ పద్ధతిలో మేము ఉపవాసించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మేము చీకటి శక్తులతో పోరాడే శక్తిని మాకు అనుగ్రహిస్తావు తండ్రి. దానియేలు అటువంటి భక్తుడే తండ్రి. తన ప్రార్థనలకు ఆటంకము మరి చూసినాడు, అడ్డగిస్తున్నాడు సాతానుడు. ఆ చీకటి ఆత్మ పెనుగులాడుతుంది. వెంటనే పరలోకం నుండి మిఖాయేలు అనే ప్రధాన దూత వచ్చి మరి దాన్ని గెలిచి దానియేలుకు జవాబు తీసుకొని వచ్చింది. అవును ప్రభువా, ఎన్నెన్నో పోరాటాలు మేము పోరాడుతూ ఉంటాం, కానీ మాకు తెలివి లేక మేము ప్రార్థన సరిగా చేయం. మా జ్ఞాన హృదయం మీరు దయచేయండి ప్రభువా. మోకాళ్ళ మీద ఉండి నీ సన్నిధిలో మేము ప్రార్థించడం మాకు బుద్ధి దయచేయండి ఆయన, జ్ఞానం దయచేయండి ప్రభువా. మా కొరకు నువ్వు దూతలను దింపొస్తావు తండ్రి. ఒక్క దూత 180,000 మందిని హతము చేసింది. అలాగ ప్రభువా, దేవుని యందు భయభక్తులను వారి చుట్టూ దూతలను నియమిస్తానని సెలవిచ్చిన దేవుడు. ఇదిగో నా దూత నీకంటే ముందుగా వెళుతుందన్నావు. మాకు ఎట్టి సహాయం నువ్వు ప్రతి క్షణం కూడా అందిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నావు. మహోన్నతని చాటున ఉండడానికి, సర్వశక్తుని నీడను ఆశ్రయించడానికి ఉన్న జ్ఞానం మాకు దయచేయండి. ఆయనే నా ఆశ్రయము, నేను నమ్ముకొను నా దేవుడని నేను ఆయనను గురించి చెప్పుచున్నాను. అవును, ఇంకనూ నేను చెప్తాను, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా దుర్గము, ఆయనే నా కోట, ఆయనే నా కొండ, ఆయన నా ఉన్నతమైన శృంగము, ఆయన నా శైలమై ఉన్నాడు, ఆయన నా పర్వతమై ఉన్నాడు. అవును ప్రభువా, నేను నమ్ముకున్నవారు కదలక నిత్యం నిలుచు సీయోను కొండవలే ఉంటానని కీర్తనకారుడు అంటున్నాడు. నాయన నీకు వందనాలు. శ్రేష్టమైన నీ యొక్క వాక్యం కొరకు నీకు మరీ స్తుతులు చెల్లిస్తున్నాం. సంఘాన్ని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి పంపమని, టీవీ ద్వారా విన్న వారి కుటుంబాల్లో కూడా ఉపవాస ప్రార్థన శక్తి గురించి మీరు బయలుపరచమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్.